సండే స్కూల్కి వచ్చాక బుక్స్ లేకపోతే బెంచ్ ఇస్తాము. తర్వాత స్కూల్లో కొంత అమ్మాయిలకి ఫెమినిన్ ప్యాడ్స్ అన్ని ఉండవంట, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు, అందుకే నేనే ఫెర్మ అంటే ప్యూర్ ఫెమినిన్. తర్వాత ఫోర్త్ ఏమంటే ప్యూర్ అభ్యాస, అంటే కొంచెం ఎక్కువ అసలు స్కూల్ గవర్నమెంట్ పెట్టదు, అందుకే నేనే పెడతాం ప్యూర్ అభ్యాస. లాస్ట్ ఏమో ప్యూర్ యూత్, నేను ప్యూర్ యూత్ నుంచి వచ్చాను. మేము అంబాసిడర్గా కలిసి ఒక 30 మంది వాలంటీర్ చేస్తాము ఫండ్ రేసింగ్, కొన్ని ట్యాప్లు కార్బుస్లు ఇలాంటివి చేసి అవెంట్స్ ఈవెంట్స్లో కొంచెం గ్యాదరింగ్స్లో అమ్ముతాము. ఆ డబ్బులతో మీకు పంపిస్తాము, ఆ డబ్బుతో బుక్స్ లేకపోతే వాటర్ అట్లా పంపిస్తాము. ప్యూర్ ఆర్గనైజేషన్ నుండి, ప్యూర్ అంబాసిడర్స్ యుఎస్ నుండి మన పాఠశాలను విజిట్ చేయడానికి వచ్చారు సహస్ర అండ్ గంగోత్రి, వాళ్ళ మదర్ లావణ్య గారు. వీరికి సమ్మర్ హాలిడేస్, హాలిడేస్లో వాళ్ళకి దగ్గరగా ఉండే ప్యూర్ స్కూల్స్ని విజిట్ చేసి రిపోర్ట్ ఇవ్వడము ఆన్వాయితీ. మనకి లాస్ట్ కూడా లాస్య అండ్ నూతన్ వచ్చారు, ఈ సంవత్సరం సహస్ర అండ్ గంగోత్రి వచ్చారు. గంగోత్రి ఇంకా ప్యూర్ అంబాసిడర్ కాలేదు, కానీ సహస్ర 9th స్టాండర్డ్ అయిపోయి 10th వస్తుంది. తను పాఠశాలను విజిట్ చేసి పిల్లలందరికీ ప్యూర్ గురించి చెప్పింది. ప్యూర్ ద్వారా మన పాఠశాల చాలా లబ్ధి పొంది ఉంది. మనకు బెంచెస్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్ మెటీరియల్, శానిటరీ పాడ్స్, వెండింగ్ మిషన్, ఇట్లా డిస్ట్రాయర్, ఈ విధంగా నోట్బుక్స్, ప్యూర్ సేవల్ని మనం అందుకొని ఉన్నాము. మళ్ళొకసారి ప్యూర్కి మా పాఠశాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సదా ప్యూర్ అండదండలు మాకు ఉండాలని కోరుకుంటూ, విచ్చేసిన పిల్లలకు, మా పిల్లల్ని విష్ చేస్తూ, బాగా చదువుకోమని ఎంకరేజ్ చేసిన సహస్ర అండ్ గంగోత్రి లావణ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సదా మీ కోయచిలక.